శతాధిక వర్ధంతి వేడుకలు. కుటుంబంలో ఎవరైనా దైవ సన్నిధికి చేరితే వర్ధంతి వేడుకలను నిర్వహిస్తుండడం సహజం. అయితే ఇటువంటి వర్ధంతి వేడుకలను ఒక వ్యక్తి పేరుతో కాకుండా 5 తరాలకు చెందిన వ్యక్తులను స్మరించుకుంటూ కుటుంబానికి వారు చేసిన విశిష్ట సేవలను గుర్తు చేసుకుంటూ తరతరాలకు చెందిన వారి పేరుతో శతాధిక వర్ధంతి వేడుకలను నిర్వహిస్తుండడం విశేషం. ఇటువంటి విశిష్ట కార్యక్రమాన్ని ప్రతి ఏటా అనకాపల్లి గౌరపాలెం ప్రాంతంలో దాడి కుటుంబీకులు నిర్వహిస్తూ రావటం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆనవాయితీగా జరిగే కార్యక్రమం పూల్భాగా రోడ్లో ఉన్న దాడి అప్పన్న మరణం 1921 కాగా ఈయన కుమారుడు రామస్వామి నాయుడు అబ్బాయికు ఈశ్వర సుబ్రహ్మణ్యం లేట్ వంశీకులు అయిన దాడి వెంకటరామ తులసి నాగేశ్వరరావుకు తెలిపారు. మనుమడు దాడి వెంకటరావు సారథ్యంలో వారి పూర్వీకులను దహనం చేసిన ప్రదేశంలో వారి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ వారి వారి విగ్రహాలు ఏర్పాటు చేయించి రోజు నిత్య పూజలు చేయడమే గాక నేటికి 102 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వారి విగ్రహాల ముందు ప్రత్యేక పూజలు భజనలు నిర్వహిస్తున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల మధ్య సామూహిక భోజన కార్యక్రమాలు నిర్వహించడం నేటికి కొనసాగుతుంది. నేటి రోజులలో తాత పేరును స్మరించకుండా వారి పేరు కూడా తెలియని నేటి రోజుల్లో 5 తరాలుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఇక్కడ స్థానికులను ఒకంత ఆశ్చర్యపరిచింది. ఏదేమైనప్పటికీ వారి వంశీకులు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం మరింత గౌరవప్రద శుభపరిణామంగా పలువురు భావిస్తున్నారు.